అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనిష. అంతా ఎలా ఉన్నారండి? అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. నేను ఫ్రైడే రోజు మా ఊర్లో ఉన్న పెద్దమ్మ దేవత గుడికి అయితే వెళ్ళాము. మేము ఎలాగ అంటే అమ్మవారికి ఏమేమి తీసుకెళ్తాము, పూజ ఎలా చేస్తాము అనేది చూపిస్తాము. తీసేసేయండి. నేను ఇక్కడ ముందుగానే బోనం అనేది ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒకటి మనం వాడుకోకుండా ఉండేది ఒకటి ఏదైనా గిన్నె కానీ ఇలాగ చుమ్ము కానీ తీసుకొని దీనికి మొత్తం పసుపు అంతా రాసేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ అనేవి పెట్టకూడదండి. ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా చుమ్ము మొత్తం పసుపు రాసేసుకోవాలి. ఎంత వీలైతే అంత థిక్గా అయినా పెట్టేసుకోండి. తాపులు ఉంటే మాత్రం మంచిది కాదు. మొత్తం పెట్టేసుకున్నాక ఇంకా చుట్టూ ఇంకా పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టేసుకోవాలండి. వాళ్ళు బొట్లు పెట్టుకొని మనం బోనం తీసుకెళ్ళే ఆ పాత్రను అనేది డెకరేట్ చేసుకోవాలి. ఇలాగా మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అయినా చుట్టుకోవచ్చు చొమ్ము చుట్టూ. లేదంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలనేసి. మేము పల్లెల్లో అయితే ఇలానే చేస్తామండి. మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము. మిగతా సైడ్ ఎలా చేస్తారో ఏంటో నాకైతే ఐడియా లేదు. ఇదిగోండి ఇప్పుడు పెట్టేశాక ఇంక ఇక్కడ నేను వేప చెట్టు నుంచి నేను వేప రెమ్మలు అయితే తీసుకున్నాను. తీసుకున్నాక ఇక్కడ మనము మేమైతే పొగు దారం అంటాము. అంటే అమ్మవారికి ఇలాగ దారంతో ఒక 5 రౌండ్స్ తీసుకుని దాన్ని నీళ్ళల్లో ముంచి పసుపు అయితే రాసుకొని అమ్మవారికి అమ్మవారి మెడలో వేస్తామండి. అంతేకాకుండా నేను ఇక్కడ 3 అయితే చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి అమ్మవారి గుడి ముందర పోతుల స్వామి ఉంటారు కదా, వాళ్ళ అన్నయ్య. ప్రతి అమ్మవారి గుడి ముందు ఆయన అయితే ఉంటారు. అమ్మవారికి అన్నయ్య అతను ఆ స్వామికి ఒకటి, అమ్మవారికి ఒకటి, ఇంకొకటి వచ్చి బోనం మనం పెట్టుకుంటాం కదా ఆ చొమ్ము, ఆ చొమ్ము చుట్టూ కట్టడానికి వేప మండలంతో కట్టడానికి నేను అలా అయితే 3 అయితే చేసుకున్నాను. ఇక్కడ దానికి పసుపు అనేది రాసుకున్నాను. ముందుగా నిండు అంటే మనకి ఫుల్ ఉంటాయి కదా పాత్ర, నిండు కడుగు నీళ్ళు అనేసి అంటాం మా సైడ్ అయితే. మేము అలా వాడుకోకుండా ఉన్న పాత్రలో వాటర్ అయితే తీసుకొని కొద్దిగా అందులో ముంచి మన ఈ దారం పోగుని మొత్తం పసుపు రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన పెళ్ళిళ్ళలో కూడా ఈ సేమ్ ఇదే చేస్తారండి. పెళ్లి కూతుర్లకి పసుపు తాడు కడతారు కదా ఇలాగే. కాకపోతే అక్కడ ఎక్కువ పోగులు ఉంటాయి, ఇక్కడనే తక్కువ 5 పోగుల వరకు తీసుకుంటాము. ఇక్కడ నేను 3 అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. లాస్ట్ 1 ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఎందుకు ఇవాళ ఫ్రైడే వెళ్తున్నా అంటే ఎప్పటి నుంచో మొక్క అయితే ఉంది, తీర్చలేదు. వచ్చినప్పటి నుంచి నేను వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాను కానీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికే నాకు అసలు కుదరనే లేదు. ఎట్టకేళ్ళకు ఇప్పుడైతే కుదిరింది. ఈరోజు అయితే వెళ్తున్నాను. ఒక్కటి ఏంటంటే ఇవ్వాలే ఫ్లవర్స్ అనేది రాలేదు. అమ్మవారికి పువ్వులు అంటే బాగా ఇష్టం కదా, వస్తాయేమో అని ఎదురు చూశాను, అసలు రాలేదు. అందులోనూ వర్షం పడుతూ వెళ్తూ ఉంది. అదొకటి తొందరగా కామ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి దాన్ని చేసేస్తున్నాను. నేను ఫస్ట్ టైం అండి బోనం అయినా చేయడము. ఇంతవరకు నేను ఎప్పుడైనా చేయలేదు. ఓన్గా నేను ప్రిపేర్ చేశాను. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇక్కడ నేను మా అవ్వతో అడుగుతున్నాను ఎన్ని కట్టాలి అనేసి. మొత్తం నేను కట్టడం కూడా ఇదే ఫస్ట్ టైము, అందుకే అవ్వను అడుగుతూ కడుతూ ఉన్నాను. 5 అయితే కట్టాలట. ఇలాగ అమ్మవారికి ఇలా కడితే ఇష్టము. ఏ అమ్మవారికైనా కాదు, ఏ అమ్మవారికి వెళ్ళినా కూడా బోనం తీసుకెళ్ళాలి అంటే ఇలాగే చుట్టూ వేపాకులతో మన చేసుకున్న దారం పోగు ఉంది కదా దానికి 5 వేప కొమ్మలు ఉంటాయి కదా అవి కట్టేసి చుట్టూ అదే చొమ్ముకు చుట్టూ కట్టేసి ఇంకా అందులో బోనం పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ బోనం అయితే ఇప్పుడు చెమ్ములోకి పెట్టేస్తున్నాను. మా వాడైతే అసలు పక్క కూడా కదలేదు, అలానే ఉన్నాడు నా పక్కనేను. ఏంటో వాళ్ళ డాడీ వెళ్ళినప్పటి నుంచి బాగా బాబు ఏంటి మారం చేసేస్తున్నాడు, అసలు పక్కకి ఎటు వెళ్ళనివ్వట్లేదు. పక్కకి వెళ్ళగానే అరుస్తున్నాడు, అమ్మ ఎక్కడున్నావని ఏడుపు అరుపులు.
పిల్లలంటే అంతే కదా, ఇంకా వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళ కళ్ళ ముందు ఉండి ఉండి అలా వెళ్తే పాపము. అందులోనూ మా వారంటే మా బాబుకి చాలా ఇష్టము. వాడు ఎవరు అడిగినా కూడా, బయట వాళ్ళు ఎవరు అడిగినా కూడా, నీకు డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా అంటే వాడు డాడీనే అని చెప్తాడు. వాడికి అంత పిచ్చి వాళ్ళ డాడీ అంటే. వాళ్ళ డాడీ వెళ్ళినప్పటి నుంచి నన్ను ఎటు కదలనివ్వట్లేదు, పక్కనే ఉంటున్నాడు. ఇక్కడ నేను ఇంకా పూజ ఇంకా గుడికి తీసుకెళ్లాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. కుంకుమ పసుపు ఆ పేపర్లో కట్ ఉన్నాయండి. ఇంకా అగరబత్తీలు, టెంకాయలు. మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు సింగిల్ టెంకాయ అయితే తీసుకెళ్ళకండి, జోడు తీసుకెళ్ళండి, మంచిది. జోడు అంటే ఎవరండి, రెండు టెంకాయలు అయితే తీసుకెళ్ళండి. ఇదిగోండి నేను తీసుకెళ్ళేది ఇదే తాంబూలము. అమ్మవారికి రెడ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదండి, రెడ్, గ్రీన్, ఎల్లో ఆవిడ ఫేవరెట్ కలర్స్, ఆవిడకి అవే నచ్చుతాయి. ఇదిగోండి మా ఊరు టెంపుల్ పెద్దమ్మ తల్లి ఈవిడేనండి. చూడండి ఎంత బాగుందో ఆవిడ విగ్రహము. ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా మొక్కేసుకుంటున్నారు. మా పిల్లలు, నేను, మా తమ్ముడు, మేము తప్ప ఎవరు రాలేదు. మా తమ్ముడు అక్కడే గుడి బయటనే ఉన్నాడు. మేమైతే ఇంక ఇక్కడ వచ్చి పూజ అయితే చేసుకున్నాము, టెంకాయలు కొట్టేశాము, అమ్మవారికి బోనం అనేది సమర్పించేశాము. నేను ఇవాళ శారీ పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల పెట్టలేకపోయాను. మరి ఇంకొకసారి అయితే వెళ్ళి పెట్టాలి. మీరు కూడా మొక్కోండి. మా ఊరి అమ్మవారు చాలా ఫేమస్ అండి.